నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రాజధాని భూముల గురించి మాట్లాడుతూ రావల కిషోర్ బాబు మైత్రి అనేటువంటి సంస్థ పేరు మీద 40.80 ఎకరాల భూమిని కొన్నారు అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి ఈ ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఈ శతాబ్దపు ఒక పెద్ద జోక్గా నేను పరిగణిస్తూ ఉన్నా. ఇంతకంటే దారుణమైనటువంటి అబద్ధం, ఆధారం లేనటువంటి ప్రకటన, నిరాధారమైనటువంటి ఆరోపణ మరొకటి లేదని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకటన నేను ఖండిస్తూ ఉన్నా. ఏ ఆధారం లేకుండా బాధ్యతారహితంగా దళితుడనైనటువంటి నా మీద ఈ నిందారోపణ చేయటం చాలా బాధాకరం, దురదృష్టకరం. అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, సొంత మీడియా ఉందని చెప్పేసి అబద్ధాలని ప్రచారం చేయటం, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇతర పార్టీ నాయకుల మీద బురద జల్లటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక సవాల్ కూడా నేను బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారికి నేను విసురుతూ ఉన్నా మీ ద్వారా. మైత్రి సంస్థకు నాకు ఏ సంస్థ అయితే 40 ఎకరాలు పైగా రాజధానిలో భూములు కొన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారో ఆ సంస్థకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తెలియచేస్తున్నా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ సంస్థకు నాకు కనుక సంబంధం ఉందని చెప్పేసి మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒకవేళ నిరూపించలేకపోతే మీ మంత్రి పదవికి మీరు రాజీనామా చేస్తారా అని చెప్పేసి నేను బుగ్గన రాజేంద్ర ప్రసాద్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, సవాల్ విసురుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. గాల్లో మాట్లాడేటువంటి మాటలు, నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి మాటలు, గోబెల్ దుష్ప్రచారం చేయటం అనేది మానుకోవాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే ఇంట్లో ఎలుకలు పడితే ఎలుకల్ని చంపకుండా ఇల్లు తగలబెట్టాడంట ఒక ఆ ప్రబుద్ధుడు. మనం శరీరం అనేటువంటి ఈ శరీరానికి కాలుకి దెబ్బ తగిలితే కాలుని చికిత్స చేయాలి, కాలుని నరుక్కోకూడదు. అక్కడేదో అవినీతి జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టడం తప్ప అవినీతి జరిగిందని చెప్పేసి ఇంతవరకు ఎవరి మీద నిరూపణ చేయలేదు, నిరూపించలేదు, ఎవరిని శిక్షించలేదు, ఎవరిని చట్టాలు కప్పచెప్పకుండా రాజధాని మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తరలించడం అనేది చాలా అవివేక చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియచేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాయలసీమలో కర్నూలులో హైకోర్టు స్థాపించాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది. మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. కర్నూలులో హైకోర్టు స్థాపిస్తే రాజధానిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ శాసన సభ సమావేశాలు ఒకచోట, పరిపాలన వ్యవస్థ ఒకచోట అనేది ఇది పరిపాలన అస్తవ్యస్తకు దారితీస్తుంది, ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తుంది,
పాలన కుంటుపడుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఫైల్స్ అన్ని కూడా పట్టుకుని సెక్రటరేట్ అంతా కూడా మళ్ళా అమరావతి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మొత్తం ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ ప్రజలకు సెక్రటేరియట్ చాలా దూరం అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అమరావతిలోనే శాసనసభ సమావేశాలకు సంబంధించినటువంటి భవనాలు కానీ పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలు కానీ ఉంటేనే పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పనితీరు సమర్థవంతంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అది ఒక అంశమైతే వ్యక్తిగతంగా నా మీద చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే విరమించుకోవాలి, లేదంటే నిరూపించాలి, లేకపోతే చట్టపరంగా న్యాయపరంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి నేను వెనుకాడనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. లీగల్ నోటీస్ ఇచ్చి న్యాయపరంగా ఈ అబద్ధ ప్రచారాన్ని ఖండిస్తూ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఏమైనా ప్రశ్నలు అంటారు? నేను చెప్తున్నాను అదే, మైత్రి అనేటువంటి సంస్థ కొన్నటువంటి ఎకరాలు ఒక చోట 45 ఎకరాలని స్క్రీన్ మీద వేశారు, పేపర్లోనేమో 40.8 ఎకరాలు అన్నారు. ఆ సంస్థకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ సంస్థ ఎవరికి సంబంధించిందో కూడా నాకు తెలియదు. అది ఎవరిది, ఎప్పుడు కొన్నారు, ఏమిటనేది అసలు పూర్వపరాలు కూడా తెలియనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ విధంగా ఆరోపణ చేస్తే నేను ఖండించడం జరిగింది. ఈసారి శాసనసభ సమావేశాల్లో చెప్పారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒక సవాల్ కూడా విసురుతా ఉన్నాను, మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిరూపించాలి కదా. ఇప్పుడు ఏదో ఒక శాసనసభలో చెప్పటం లేదా పత్రికల్లో రిలీజ్ చేయటం కాదు, నిరూపించండి. మైత్రి అనే సంస్థలో నాకు ఏదైనా సంబంధం ఉందని చెప్పేసి నిరూపించితే అది దానికి నేను బద్దున్న చట్టపరమైనటువంటి ఏ శిక్ష విధించినా నేను దాన్ని స్వీకరిస్తాను తప్ప ఎలాంటి సంబంధం లేనటువంటి మైత్రి సంస్థకు నాకు సంబంధం అంటకట్టడం అనేది ఇది ఒక దళిత నాయకుడైనటువంటి నన్ను కించపరచడం, అవమానపరచడం, రాజకీయంగా దెబ్బతీయటం, రాజకీయ ప్రతిష్టను దిగజార్చడం క్యారెక్టర్ అసెసినేషన్ కింద వస్తుంది, పరువు నష్టం దావా కింద కూడా వస్తుంది. కాబట్టి నేను కేసు వేసి కోర్టులో న్యాయాన్ని కోరుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అవును, మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటారు, ఇప్పుడు మీ దగ్గర నా విషయానికి సంబంధించి అబద్ధం అని స్పష్టంగా నేను చెప్తా ఉన్నా. టోటల్గా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు న్యాయ రెవెన్యూ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, సిఐడి వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శాసనసభ ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు ఎంక్వైరీ చేసి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోకుండా ఈ ఆరోపణలు చేయటం, అవినీతి జరిగింది. ఇప్పుడు పోలవరంలో అవినీతి జరిగిందన్నారు, లేదు రాజధానిలో అవినీతి జరిగిందన్నారు, మరొక చోట జరిగిందని చెప్పేసి చెప్పటం తప్ప, అవినీతి జరిగిందని చెప్పేసి కేకలు వేయటం, ప్రకటించటం తప్ప, ఇంతవరకు అవినీతి జరిగినట్లు మీరు ఎక్కడన్నా నిరూపించారా? నిరూపించి చట్టపరంగా చర్యలు తీసుకున్నారా? కేవలం ప్రకటనలకే మీరు పరిమితం అవుతున్నారు. శాసనసభలో ప్రకటిస్తున్నారు, పేపర్లో రాస్తున్నారు, బయట మాట్లాడుతున్నారు, నిరూపించి చర్య ఎందుకు తీసుకోవటం లేదు? చర్యలు తీసుకోవాలి కదా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే అవినీతి మీరు కూడా అవినీతి పరులే కాబట్టి అవినీతి మీద మీరు చర్యలు తీసుకోవటం లేదు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వారికి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి అధికారానికి వచ్చారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది న్యాయపరంగా సంపాదించిన డబ్బును మీరు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచారా?
లేకపోతే నల్లధనం తీసుకొచ్చి అవినీతి సొమ్ముని పోగు చేసుకుని వచ్చి మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టి అధికారానికి వచ్చారా? ఇక్కడ ఏంటంటే అవినీతి సొమ్ముతోటి వందల వేల కోట్ల రూపాయలు మీరు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలై అధికారానికి వచ్చినటువంటి అవినీతి పరులైనటువంటి మీకు, మీరు అవినీతి పరుల మీద చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారు, లేకపోతే ఇంతవరకు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో కామెంట్ ఒకటి చేశారు, ఏదైతే అన్ని ప్రాంతాలు తిప్పారు ఫైనల్గా అమరావతి రాజధాని అని చెప్పి, కొంతమంది అప్పుడు మంత్రులుగా పనిచేసిన టీడీపీ ముఖ్య నేతలు తెలుస్తారు, వాళ్ళ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రాంతం చేశారు, దాంట్లో ఏదైతే నిన్న ఎరౌండ్ చేసిన దిష్టిలో కూడా దాదాపు వాళ్ళే ఉన్నారు సార్, అంటే మీ సహచరులు అప్పుడు అంతా వాళ్ళు అంటే వాళ్ళు అప్పుడు కొన్నారా సార్? ఏమన్నా మీకు దగ్గర సమాచారం ఉంది? నాకైతే అసలు ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు అనేది పూర్తిగా, మేము అప్పుడు నీతి నిజాయితీగా కష్టపడి మంత్రిగా పనిచేయడం తప్ప నేను మూడో విషయం ఎప్పుడు కూడా మూడో విషయం జోలికి వెళ్ళ. కష్టపడి 24 గంటలు అహర్నిశలు అహోరాత్రులు 23 జిల్లాలు పర్యటిస్తూ సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పనిచేయటం తప్ప ఇక రెండో విషయం నాకు, రెండో విషయం మీద మూడో విషయం మీద నాకు దృష్టి పెట్టలేదు. ఎవరు కొనుక్కుంటున్నారు ఎవరు అమ్ముకుంటున్నారు అనేది కూడా నాకు నాకు సంబంధించినటువంటి వివరాలు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు సంబంధం లేనటువంటి అంశం. నేనేం చెప్తున్నానంటే మీరు చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది,